బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బాల వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థపై రెండో రోజు ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేటలోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 40 కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సంస్థ కార్యాలయం వద్ద నిషేధాజ్ఞలు విధించిన ఐటీ అధికారులు, సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఫోన్లను సీజ్ చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ సీఈఓ శౌరిరెడ్డి ఇంట్లో హైదరాబాద్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. సంస్థకు నిధులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, కొన్ని కీలకమైన పత్రాలను, రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.